వైసీపీ పాలన చూస్తున్నాం, వైసీపీ మంత్రుల భాష చూస్తున్నాం. గత 2.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు వీళ్ళకి అధికారం కట్టబెడితే రాష్ట్ర ప్రజలకి ఏమీ చేయలేని చేతకాని చౌట దద్దమ్మలాగా ఈ ప్రభుత్వం ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత దోషణలే తిట్టి ప్రజల మైండ్ సెట్ ని దారి మళ్లించడానికి ఒక పథకం ప్రకారం చంద్రబాబు గారి మీద అవాకులు చవాకులు పేల్తున్నారు. దాంట్లో ముఖ్య పాత్ర కొడాల నాని గారు గుడివాడ మంత్రివర్యులు. ఎందుకంటే ఆయన మంత్రి కాబట్టి ఫస్ట్ గారానలి మంత్రి గారు కాబట్టి అయితే ఆయన భాష చూస్తే మా వాళ్ళు ఇవాళ అందరూ ఏమంటున్నారంటే ఇక ఆయన భాషలోనే మాట్లాడాలండి, మనం గారు గీరు అనడం కూడా కరెక్ట్ కాదు, ఆయన్ని ఆయన భాషలోనే గౌరవించమే మా వాళ్ళు అందరూ కూడా అనడమే కాకుండా చంద్రబాబు గారి అభిమానులు కూడా ఊరుకోట్లా నిజంగా చెప్తున్నాం మేము. అరే కొడాలి నాని, ఏంటి అసలు నీ భాష ఏంటి, నువ్వేంటి పెద్ద రౌడీలాగా ఏంటి, గడ్డం మేసాలు పెంచుగా రౌడీయా, ఏంటి నీ భాష ఏంటి, నువ్వేంటి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా బొట్టు కోసి పేరు పెట్టావా, మాట వస్తా చంద్రబాబు నాయుడు గారిని ఆడు ఈడు ఇష్టం వచ్చినట్టు అంటే మేము మళ్ళీ మేము అనకూడదు ఆ మాటలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఎవడరా నువ్వు, నువ్వు ఆయనకైనా బొట్టు కేసు పేరు పెట్టావరా నువ్వు, ఏంట్రా అసలు నువ్వు నీ చరిత్ర ఏంట్రా నువ్వు, నువ్వు ఒక ఆయిల్ దొంగవే, గుడివాడలో రాత్రులు పార్క్ చేసినటువంటి బస్సుల్లోని లారీల్లోని ఆయిల్ దొంగతనం చేస్తే ఆ రోజు వరలరామయ్య అక్కడ ఎస్ఐగా వన్ టౌన్ టూ టౌన్ చేసినప్పుడు నిన్ను లోపడేసి బట్టలు ఒకటేసి వేర ఉతుకుడు ఉతికి నీ ఫోటోలు తీసి పోలీస్ స్టేషన్లో పెట్టావు. నువ్వేమో ఇవాళ పెద్ద సత్యశీలులాగా పొడుతున్న గోల్డ్ స్పూన్తో పుట్టినట్టు మీ తాత చల్లపల్లి జమీందారులాగా మిగతా వాళ్ళకి ఏం లేనట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీలో చెందినటువంటి మమ్మల్ని గత 2.5 ఏళ్ళుగా ఆడు ఈడు ఈడు ఆడు ఏంట్రా నువ్వు మాకైనా బొట్టు కలిసి పేరు పెట్టావా, నీ నోటిదోలు కాకపోతే ఎవడన్నా కొట్టేవరా నువ్వు, టైం పెట్టి కొట్టుకుందాం వస్తావా, అసలు ఇవన్నీ వద్దు, పోలీసు వ్యవస్థను పక్కన పెడదాం, నువ్వు టైం చెప్పు, విజయవాడలో ఉంటున్నావు కదా అపార్ట్మెంట్లో ఉంటున్నావు కదా నువ్వు, విజయవాడలో ఉంటున్నావు నువ్వు, విజయవాడ నీ ఇష్టం వచ్చిన సెంటర్కి నువ్వు రమ్మన్న టైంకి నేను వస్తా, పోలీసులు వద్దు, లేదు నువ్వు వైసీపీ కార్యకర్తలతో రా, నేను తెలుగుదేశం కార్యకర్తలతో వస్తా, తెలుసుకుందానరా, ఏంటి ఏమో అసలు ఏంట్రా మాట మాటికి ఆడు ఈడు ఆడు ఈడు, ఏంటి అసలుకి నువ్వు మనిషివా మృగానివా, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావట్లేదని నువ్వు గుడివాడలో ఎబిజార్ కంపెనీ తీసుకొచ్చినటువంటి చరిత్ర అనేది, అలాంటి నువ్వు అసలు ఈ జిల్లాకు ఒక ఇది ఉంది రాష్ట్ర చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ నగరం అంటే ఒక ఫ్యాక్షనిజానికి కానీ వీరత్వానికి కానీ ఒక స్టేటస్ ఉన్నటువంటి విజయవాడ. కృష్ణా జిల్లా అంటేనే అమ్మో అక్కడ అనుకునే ఈ జిల్లా పరువు తీసావు కానీ మంత్రి పదవి ఇచ్చాక నోటుదోలతో ఎవరిని ఏం చేయలో పెట్టలో నోటుదోలతో నీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కుటుంబాన్ని చంద్రబాబు గారి వెనకతలు ఉన్నటువంటి మమ్మల్ని నీ ఇష్టం వచ్చినట్టు అబండాలు, నీ ఇష్టం వచ్చినట్టు ఆధారాలు అనేటువంటి నిందలు
ఇవాల్ నీకు ఆధారాలతో సహా ఉన్నాయి నువ్వు ఎల్లే మీడియా అని మమ్మల్ని అంటున్నావు నీ మీడియాలో కూడా చూపించారు నున్ను తోపు మీ పార్టీ బాగుంది అనుకునే మీడియాలో కూడా నీ ఎబిచార ఏవే రకంగా చేపిచ్చావో చూపించారు అర్ధనగ్న దృశ్యాలేమో ప్రజల ముందు తెరన కథలేమో ఎబిచారం చేర్చినటువంటి నువ్వు చంద్రబాబు గారి ఇంటికాడికి కెమెరా పట్టుకొని వెళ్తావు నేను జగన్ మోహన్ రెడ్డికి జగన్ మోహన్ రెడ్డి పార్టీకి చెప్పేది ఒకటే ఈ కొడాల నానిగా నిజంగా తోపైతే వేర తోపైతే ఈ మాట్లాడుతుంటే మీరు ఏ తోపు అనుకుంటున్నారు కదా మీరు పిలిచి నిజంగా ను కెమెరా పట్టుకొని వెళ్ళు చంద్రబాబు గారి ఇంటికి అక్కడ ఉన్న అన్ని తీసుకురా అయితే పోలీసులు గీలీసులు ఎవడు రాడు వెళ్ళు నువ్వు వెళ్ళు అవసరమైతే నీ కార్ నీ అనకథలో ఉన్నటువంటి అనుచరుల్ని మన గుడివాళ్ళ దాడి చేశారా వాళ్ళని తీసుకొని వెళ్ళు అని ఒక్కసారి మీరు కొడాల నానికి చెప్పండి వాడు శవాన్ని పంపిస్తా చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడికి చంద్రబాబు నాయుడు గారి గేటు తాకితే కొడాల నాని శవాన్ని పంపిస్తా నేను ఏంటి మాట వస్తే బుద్ధ యంకన్న గాడు వరల రామయ్య గాడు నాగుల మేర గాడు బోనోమ గాడు అంటే ఏంటి నీకేమైనా మేము బావల వాళ్ళ అది బామర్దులవా ఏ నీకు ఆడలేదు లేదు ఎవరు ఎవరినన్నా ఆడు ఈడు ఈడు ఆడు ఏంటి నువ్వు అసలు నీ నువ్వేంటి నీ చరిత్ర ఏంటి నీ కెపాసిటీ ఏంటి ముందు నీకు కెపాసిటీ ఉండాలి కదా నువ్వు నువ్వేనా పది పదిహేను మండలం చేసినవాడువా పెద్ద ఫ్యాక్షన్ లీడర్వా నువ్వు నీకు రాజకీయ భిక్ష ఎవరు పెట్టారు మాట వస్తే ఎన్టీఆర్ గారు కుటుంబం ఎన్టీఆర్ గారు కుటుంబం అంటున్నావు నువ్వు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పు నువ్వు నిక్కరేసుకొని జై పండు జై జై పండు జై పండు జై జై పండు అని చలసాని పండుగ రకాలు తిరిగేవాడు ఏదైనా కేసుల్లో లోపడితే ఆయన తీసుకొని బయటికి తీసుకొచ్చేవాడు నువ్వు ఇవాళ ఏదో నందమూరి తారక రామారావు గారు క్లాస్మేట్ లాగా నువ్వు ఎప్పుడయ్యో తెలుగు యువత అధ్యక్షుడు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలండి ఇతని చరిత్ర 1996లో తెలుగు యువత అధ్యక్షుడే ఎప్పుడయ్యో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయ్యో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీకు పార్టీలో ఒక ప్రవేశం దొరికింది 1999లో హరికృష్ణ గారు ఇండిపెండెంట్గా పోటీ చేశాడు గుడివాళ్ళు ఆయన మధ్యలో నట్టేట ముజ్జి ఎలక్షన్ వదిలేసి నువ్వు పారిపోతే కదా హరికృష్ణ గారు పాపం అక్కడ ఓడిపోయింది 2004లో నీకు టికెట్ ఇచ్చిందారో హరికృష్ణ గారు ఇప్పించారు అన్నావు దా నువ్వు నేను ఒక వేది మీదకి వద్దాం మీడియా అందరు రమ్మనండి లేకపోతే మీడియాను చెక్ చేసుకోమనండి హరికృష్ణ గారు 2004లో పార్టీలో లేరు 2004 తర్వాత పార్టీలో చేరారు చంద్రబాబు నాయుడు గారు నీకు భిక్ష పెడితే అదే చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని మాట్లాడడానికి నీకు మనసు ఎలాగా వస్తుంది నీలాంటి నీచ నికృష్ట కుక్కలు అసలు నువ్వు పెట్రోల్ పోసుకొని తగలబెడతావా నువ్వు పెట్రోల్ పోసుకొని తగలాడతావా 2024లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని బ్రేకింగ్లు వస్తుంటే అరగంటలో చంపేస్తారు నిన్ను ప్రజలు అరగంటే నువ్వు అసలు నేను పెట్రోల్ పోసుకొని చస్తాను నేను ఊరు వదిలి వెళ్తాను ఈ కాదు ప్రభుత్వం పోయాక నువ్వు ఈ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రం కాదు ఈ దేశంలో ఎక్కడన్నా నిన్ను వదలరాయా నేను చెప్తున్నా నిన్ను మీరు ముందే ప్లాన్ చేసుకుంటారు దుబాయ్ పారిపోవడానికి మాకు తెలుసు ఇవన్నీ మీరు మిగతా దేశాలు పారిపోవడానికి రెడీ చేసుకొని ఇవన్నీ మీరు మాట్లాడేది నువ్వెంత ఇదో మాకు తెలుసు
అరే నేను నువ్వు మాట వస్తా అసలు ఆడంతా ఈడంతా ఈడంతా ఆడంతా నేను ఒక టీవీలో చూసేప్పుడు డీజీపీని కూడా పొగుడుతున్నాడు డీజీపీని అడుగుతున్నా సూటిగా డీజీపీ ఎందుకంటే డీజీపీ నిజంగా డీజీపీ గారు అనాలే ఎందుకంటే డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ కాబట్టికి కానీ డీజీపీ అంటే డి అంటే డైరెక్టర్ జి అంటే జగను పి అంటే పార్టీ డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీ గౌతమ్ సవాంగ్ కాబట్టి నిన్న అక్కర్ల నిజంగా డీజీపీ అయితే డీజీపీ గారు అనొచ్చు కానీ మీరు డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీ మీకు ఎంత ముట్టింది ఇందులో అక్కడ దాదాపు 2-300 కోట్ల రూపాయలు చేతులు మారాయి తాడేపల్లి ప్యాలెస్ కు ఆట వెళ్ళిపోవాల్సింది వెళ్ళిపోవాల్సింది అది మామూలు జగమేరం సత్యం నీకెంత ఆట చేరింది నీకెంత ఆట చేరకపోతే ఈ కొడాలని ఎందుకు అరెస్ట్ చేయట్లా పట్టాభి ఏదో నోరు జారి ఓతపదం ఏదో వాడితే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి అమరవీరుల సంతాప సభలో ఇలా తిట్టారని చెప్పారు చంద్రబాబు నా కొడక అన్నాడు ఇవాల కొడాలని దానికి ఏంటి అర్థం ఏ దాని గురించి మాట్లాడరా దాని గురించి ప్రభుత్వం మాట్లాడదా దాని గురించి పోలీస్ వ్యవస్థ మాట్లాడదా దాని మీద కేసు పెట్టి కొడాలని లోపడైరా అంటే పట్టాభి మాట్లాడితే తప్పు కొడాలని మాట్లాడితే ఒప్పు ఆ చెప్పండి నా కొడక అంటే అర్థం ఏంటి చంద్రబాబు గారు లాంటి 70 ఏళ్ళు వయసు వచ్చేసిందని మాట మాటకి ఇలా అంటారు 70 ఏళ్ళు వయసు వచ్చేసిందని ఇలా అంటారు మాట మాటకి 70 ఏళ్ళు వయసు వచ్చినటువంటి ముఖ్య మాజీ ముఖ్యమంత్రి 3 సార్లు ఇచ్చేసాడు నీకు రాజకీయ భిక్ష పెట్టాడు నువ్వంట చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడం ఏంటి అసలు ఎక్కడికి పోతుంది మీ పార్టీ ఏం చేస్తున్నారు మీ పార్టీ నాయకులందరూ ఏం చేస్తున్నారు సర్వనాశనం జగన్మోహన్ రెడ్డి పదకాలతో జగన్మోహన్ రెడ్డి మందు రేట్లతో సగం పార్టీని నాశనం చేసేస్తే కొడాలనాని అండుకో ఎవరైతే ఎందుకంటే అండుకో ఎందుకన్నా అంటే వాళ్ళు కూడా రేపు ఏదన్నా మీడియా ముందు మాట్లాడితే వాళ్ళని కూడా మేము పేరు పెట్టే మాట్లాడతా ఇక ఎవరికి భయపడే ప్రసక్తే లేదు అండుకో అసలు సర్వనాశనం చేశారు ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీని మరి ఏం చేస్తున్నారు ఏంటో వీళ్ళకి అసలు నిజాయితీ లేదు చంద్రబాబు గారు నీకు భిక్ష పెడితే 2004లో చంద్రబాబు గారు టికెట్ ఇస్తే చంద్రబాబు గారు ఇవ్వలేదంటే రేపు ఒకవేళ ఏమాత్రం శర్మిల ఇక్కడ పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి చెల్లెలు శర్మిల కానీ ఇక్కడ పార్టీ పెడితే ఒకవేళ ఆ పార్టీలో చేరారంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఇదే బూతులు తిడతారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి సేమ్ బూతులు తిడతారు వీళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన బోల్డ్ మంది టికెట్లు ఇచ్చారు చాలామంది పార్టీలు మారారు ఎవరు తిట్టట్లా ఇలాంటి తిట్లు ఎవరు తిట్లా వీళ్ళు తిడుతున్నారంటే ఆయన తిట్టినోళ్ళు మిమ్మల్ని తిట్టడానికి గ్యారంటీ ఏంటి చెప్పండి నన్ను 91 మంది ఎమ్మెల్యేలు నేను ఒక ఎమ్మెల్యేని నేను ఏ కమిటీలకు వెళ్ళలేదు చంద్రబాబు గారి జీవితంలో ఏదన్నా పొరపాటు అంటూ చేస్తే నీలాంటి వ్యక్తులకి టికెట్ ఇవ్వడమే ఆయన చేసినటువంటి పెద్ద పొరపాటు ఎందుకంటే మీరు పార్టీలో ఉన్నప్పుడే ఆయన మీద సెటైర్లు వేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదన్నా మాలాంటి వాళ్ళు చెప్పిన పాపం ఆయన పెద్ద మనిషి ఏ చూస్తూ చూడనట్టు పాపం పట్టించుకునే మనిషి కాదు కాబట్టి ఆయన ఆసరాగా తీసుకొని వాళ్ళు మీరు ఈ అవాకులు చవాకులు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక్కడ మాత్రం చెబుతున్నాం కొడాలని నువ్వు నిన్న ఏదో కెమెరా పట్టుకొని వెళ్తానన్నావు నీకు దమ్ముంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి టైం చెప్పి మీ ఇంటికి వస్తున్నాను కెమెరా పట్టుకొని అండి పోలీసు లేకుండా రా ఏదో అనకుండా
నీ సేవాన్ని అక్కడి నుంచి పంపిపోతే మేము సస్తం. నీ సేవాన్ని అక్కడి నుంచి గాని పంపిపోతే మేము సస్తం. నేను చెప్తున్నా ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నా. నీకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానే. నువ్వు ఎలాగా గుట్కాలు తిని 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 నీ క్యాన్సర్ ఏదో వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. ముఖం నల్లగా అయిపోయి ఏదో వచ్చింది నీకు నువ్వే పోతావని. ఒకవేళ నువ్వు పోకపోయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోగానే ప్రజల చేతిలో పోవడం ఖాయం. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే డీజీపీ సమాధానం చెప్పాలి. ఇవాళ డీజీపీ అసలు కోడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఒక టీవీకి ఇచ్చినటువంటి ఛానల్లో డీజీపీని పొగుడుతున్నాడు అంటే డీజీపీకి కూడా అందులో వాటా ఉంది. మాకు కూడా డీజీపీతో సమానమైనటువంటి ఆఫీసర్లతో కొద్దో గొప్ప పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు నిన్న ఏమన్నారంటే అసలు ఇలాంటి డీజీపీని మా మమ్మల్ని మీ జీవితంలో చూసున్నాం. మేమే డీజీపీలమే, మేమే డీజీపీ స్థాయి వాళ్ళమే. ఒక పార్టీకి ఇంత తొత్తుగా వ్యవహరించే డీజీపీ ఎవరైనా ఉన్నారంటే భారతదేశ చరిత్రలో గౌతమ్ సవాంగ్. డీజీపీ అనే పదాన్ని డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీగా మార్చేశాడు. మా పోలీస్ పరువు తీశారు. మా పోలీసులందరినీ జగన్మోహన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తే అది ఈ డైరెక్టర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఫాలో అవుతున్నాడు తప్ప ఒక పోలీసు వ్యవస్థగా ఫాలో అవ్వట్లేదని ఆయనకి సమానమైనటువంటి ర్యాంక్ ఉన్నటువంటి అధికారులు మాతో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ పోలీస్ వ్యవస్థ కూడా కింద నుంచి పై వరకు డీజీపీకి యాంటీగా ఉంది. ఎందుకు యాంటీగా ఉంది అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కింద సలహాదారులు ఎలా చెప్తే అలా చేస్తున్నావు తప్ప ఒక పోలీస్ ఆఫీసర్లా పనిచేయడమే మానేశావు. విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు ఎలా పనిచేసావు? ఎంత బాగా పనిచేసావు? అంటే నీ నాయకుడు నీ అధికారి నీకు సుప్రీం ఎవరో ఆ రోజు చంద్రబాబు గారు. ఒక మంచి వ్యక్తి, మంచి పరిపాలన దక్షుడు కాబట్టి నువ్వు కూడా మంచి పరిపాలన చేసావు. నేను చెప్తున్నా దానికి ఇవాళ ఒక రాక్షసుడు పరిపాలిస్తున్నట్టు ఉంది కాబట్టి రాక్షసత్వాన్ని చేస్తున్నావు. ఒకటి డీజీపీ కొడాలని సంగతి అలాగే చెప్పాం. నీకు వచ్చే సంవత్సరం పై వచ్చే సంవత్సరం నీ ఇది అయిపోయింది టైము. నువ్వు ఈ రాష్ట్రం వదిలి ఎక్కడ ఉన్నా నిన్ను కూడా వదిలే ప్రసక్తే లేదు. ఓపెన్గా చెప్తున్నాను ఇందులో. మీరు నన్ను ఏం చేస్తారో చేసుకోండి. నన్ను అరెస్ట్ చేసుకుంటారా, తప్పుడు కేసులు పెట్టుకుంటారా, నా ఆస్తుల మీద దాడి చేసుకుంటారా, లేదా నన్ను చంపుతారా? ఇంకో ఛాన్స్ కూడా ఇస్తున్నా మీకు. నన్ను చంపేయండి లేదా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే చంద్రబాబు గారిని ఇన్ని మాట్లాడినావు నెవనే వదలను. అంతవరకు చెబుతున్నా నేను. చంద్రబాబు గారు మాకు రాజకీయ భిక్ష పెట్టాడు. ఇవాళ బలహీన ఇక్కడ ఉన్నదంతా ఎవరు? బలహీన వర్గాలు. ఒక్కళ్ళు ఒక్కళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళు చూపాడు. మళ్ళీ ఇంకోటి చూసామండి, క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు నాన్న. ఇది మా కులం గొడవ, మీరెందుకు వస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి కులం అంట కడతావా? చంద్రబాబు నాయుడు గారు మానవ కులం అని ఎన్నిసార్లు చెప్పాడు? నువ్వు కులాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ మంత్రి అయ్యావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఏ కులం వైపు నువ్వు మంత్రి అయ్యావు? నువ్వు కుల రాజకీయాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కుల రాజకీయం చేస్తున్నాడు అంటావేంటి? చంద్రబాబు నాయుడు గారిది మానవ కులం. చంద్రబాబు నాయుడు గారిని కులం అంటారండి. కాబట్టి పోనీ అత్తట్లా ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కొక్కరిది. ఆ ఫోన్ చేసేవాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా. మీడియాని మీ దగ్గర పెట్టుకోండి. అదే మీడియా వాళ్ళతో నాకు ఫోన్ చేపియండి. నా దగ్గర కూడా మీడియా వాళ్ళపై ఉండండి. నాకు ఫోన్ చేయండి. మీరు నాకు ఫోన్ చేసి ఏం మాట్లాడతారా? మాట్లాడండి. అరే మనం చూస్తున్నాం ప్రెస్ మీట్లు పెడుతున్నారు.
ఇక దేవుని ఏమో కొడతారు ఫోన్ పోవడం అతను ఎక్కడో ఉన్నాడు ఏదో ఏదో ఏ మీటింగ్లోనే ఎక్కడో ఉంటాడు ఎత్తడనుకో ఇక ఎత్తట్లేదు దేవుని ఏమో మాకు భయపడి ఎత్తట్లేదు ఆయన ఏదో మీటింగ్లోనో లేకపోతే ఎవరితోనో ఆయన నియోజకవర్గంలో ఎక్కడో తిరుగుతాడు ఎత్తట్లేదు సరే ఒకటి దేవుని ఏమో అని పక్కన పెట్టండి ఈసారి ఏం చేస్తారంటే మీరు ఏ టీవీకైతే ఫోన్ కొడతారో ఏ టీవీ ముందు ఫోన్ చేస్తారో ఆ టీవీ వాళ్ళతో నాకు ఫోన్ చేపించి ఆయన దగ్గర ఒక కెమెరా నా దగ్గర ఒక కెమెరా పెట్టండి ఆయన నాతో మాట్లాడమని వాడిని నాతో మాట్లాడమని ఆయన కాదు ఇది మళ్ళీ బావా వాడు నాతో మాట్లాడమనండి ఆడే మాట్లాడతాడో నేనేం మాట్లాడతాడో ప్రజలు చూస్తారు అరే మాట మాటకి అతనేదో నియోజకవర్గంలో సమస్యల మీద పోరాడుతో ఆ సమస్యల మీద ఆయన ఉంటే ఆయనకి ఫోన్ చేసి ఇది ఎత్తట్లా ఫోన్ ఎత్తట్లా ఫోన్ ఎత్తట్లా ఏనా తప్పు కదా అది నాకు చేయమనండి ఇప్పుడు చెప్పాక మీరు చెప్పే కదా ఈసారి దేవుని అన్న మాకు ఫోన్ చేయమంటే ఏం చేస్తారండి మీరు దేవుని అన్న మా కాదండి బద్దయాంకని అడిగాడు మా కెమెరామ్యాన్ అర్జెంటు పంపిస్తున్నామని చెప్పి ఆయన దగ్గర ఒక కెమెరామ్యాన్ నా దగ్గర ఒక కెమెరామ్యాన్ పెట్టి నాకు ఫోన్ చేయమనండి ఇది అంత చూస్తాను నాకు ఏం చేస్తారు.